హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మూరే మిషన్ టు మీరే మిషన్ కన్వర్షన్ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మూరే మిషన్ డయాగ్రామ్ తీసుకున్నాను కదా, ఈ డయాగ్రామ్ని మీరే మిషన్గా ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, దానికన్నా ముందు మనం ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డేటా అనేది నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ డేటా నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇన్పుట్ డేటా అంటే మనకి ట్రాన్సాక్షన్స్ అవుట్ సైడ్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 01 ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది మనకి 01గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ డేటా అనేది ఎలా నోట్ చేసుకుంటామంటే, ఇక్కడ సర్కిల్స్ ఇన్సైడ్ అంటే ఇక్కడ స్టేట్స్ ఏదైతే ఉంటుందో డివైడెడ్ బై ఇక్కడ వాల్యూస్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 01 ఉంది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా కూడా మనకి 01 అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఇన్పుట్ డేటా 01, అవుట్పుట్ డేటా 01. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇన్పుట్ డేటా 01 ఉంది కాబట్టి మూరే మెషిన్ అయినా మీలే మెషిన్ అయినా ఆ డేటా అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా 01. కాబట్టి ఓవరాల్గా అన్ని టేబుల్లో ఇక్కడ 01 అనేది నోట్ చేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇక్కడ 3 ఉన్నాయి, అవి వచ్చి ఏబీసీ. కాబట్టి ఇక్కడ ఏ బిసి. అదేవిధంగా ఇక్కడ అవుట్పుట్ డేటా నోట్ చేసినట్లయితే 100. కాబట్టి ఇక్కడ 100. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి సికి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ సి అనేది నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏ స్టేట్కి ఇన్పుట్ 1కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి స్టేట్కి ఇన్పుట్ 0కి సికి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ సి నోట్ చేశాను. నెక్స్ట్ బి స్టేట్కి ఇన్పుట్ 1కి ఏకి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ 0కి ఏకి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ 1కి బికి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ బి నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ఈ మూరే మిషన్ నుంచి మీలే మిషన్ స్టేట్ డయాగ్రామ్ ఎలా నోట్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాన్సిషన్ యారో అబ్జర్వ్ చేయండి. అక్కడ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ కరస్పాండింగ్ ఇన్పుట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఏబీసీ. ఆ ఏబీసీ డైరెక్ట్గా ఇక్కడ నోట్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి సికి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏ నుంచి సికి ఇలా నోట్ చేశాను. సో ఇన్పుట్ 0కి ఇక్కడ యారో ఉండేది సీక్ ఉంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 0 ఉంది. కాబట్టి 0 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏ స్టేట్కి ఇన్పుట్ 1కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఏ నుంచి ఏకి ఇలా నోట్ చేసుకుంటాం. ఇన్పుట్ 1కి ఇక్కడ యారో అనేది సేమ్ అదే స్టేట్కి ఉంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే 1 ఉంది కాబట్టి 1 అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ బి స్టేట్కి ఇన్పుట్ 0కి సీక్ మూవ్ అయింది. కాబట్టి బి నుంచి సీకి నోట్ చేసుకోవాలి. సో ఇన్పుట్ 0కి ఇక్కడ యారో అనేది సీక్ ఉంది కాబట్టి సి అవుట్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి ఆ 0 అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ బి స్టేట్కి ఇన్పుట్ 1కి ఏకి మూవ్ అయింది. కాబట్టి బి నుంచి ఏకి ట్రాన్సిషన్ అనేది ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ఇన్పుట్ 1కి ఇక్కడ యారో అబ్జర్వ్ చేసినట్లయితే ఏక్ ఉంది కాబట్టి ఏక్ అవుట్పుట్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఆ 1 వాల్యూ ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ 0కి ఏక్ ఉంది కాబట్టి సి నుంచి ఏకి నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఇన్పుట్ 0, ఇక్కడ యారో అనేది ఏక్ ఉంది కాబట్టి ఏక్ అవుట్పుట్ వాల్యూ 1 ఉంది కాబట్టి 1 ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సి స్టేట్కి ఇన్పుట్ 1కి బీకి మూవ్ అయింది కాబట్టి సి నుంచి బీకి ఇలా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ 1కి యారో అనేది బీక్ ఉంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఈ మీలే మిషన్ స్టేట్ డయాగ్రామ్ నుంచి స్టేట్ టేబుల్ నోట్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ స్టేట్స్ 3 ఉన్నాయి కాబట్టి అవి వచ్చి ఏబీసీ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ ఏ బిసి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి సీకి మూవ్ అయింది కాబట్టి సి ఇక్కడ నోట్ చేశాను. ఇక్కడ కరస్పాండింగ్ అవుట్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ
ఏ స్టేట్కి ఇన్పుట్ వన్కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఏ ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా వన్ ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి స్టేట్కి ఇన్పుట్ జీరోకి సికి మూవ్ అయింది కాబట్టి ఇక సి ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ డేటా జీరో ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బి స్టేట్కి ఇన్పుట్ వన్కి ఏకి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేయనట్లయితే వన్ ఉంది అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ జీరోకి ఏకి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే వన్ ఉంది కాబట్టి వన్ ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సి స్టేట్కి ఇన్పుట్ వన్కి బీకి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ బి నోట్ చేశాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే జీరో ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కామన్గా ఏదైతే ఉంటుందో వాటిని రిడక్షన్ చేసి ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో అది ఒకసారి ఇక్కడ వెరిఫై చేద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏ స్టేట్కి బి స్టేట్కి ఇక్కడ నెక్స్ట్ స్టేట్ సిఏ అవుట్పుట్ డేటా 01 కామన్గా ఉంది కాబట్టి ఈ టూ స్టేట్లో ఏదైనా ఒకటి నోట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, నేను ఏ స్టేట్ అనేది నోట్ చేయాలనుకున్నాను, బి స్టేట్ని రిమూవ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు బి ప్లేస్లో ఏ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఎక్కడైతే మనకి బి అనేది వచ్చి ఉంటుందో ఆ ప్లేస్లో ఏ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి లాస్ట్ సి స్టేట్కి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బి వచ్చింది కాబట్టి ఈ ప్లేస్లో ఏ అనేది నోట్ చేసుకుంటాం. ఇదట్టు రిమూవ్ చేసుకున్నాం కాబట్టి మనం నోట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు చూడండి, నంబర్ ఆఫ్ స్టేట్స్ 3 ఉన్నాయి కదా, 1 రిమూవ్ అయితే 2 స్టేట్స్ వస్తాయి. ఆ 2 స్టేట్స్ ఏంటంటే ఏసీ. కాబట్టి ఇక్కడ ఏ సి ఫస్ట్ ఏ స్టేట్కి ఇక్కడ నోట్ చేసినట్లయితే సిఏ 01 వస్తుంది. కాబట్టి ఇక్కడ సిఏ 01. నెక్స్ట్ సి స్టేట్కి ఇక్కడ నోట్ చేసినట్లయితే ఏబి వచ్చింది కానీ బి ప్లేస్లో ఏ నోట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏఏ 10. కాబట్టి ఇక్కడ ఏఏ 10. సో ఓవరాల్గా ఇక్కడ చూడండి, మనకి 2 స్టేట్స్ ఉన్నాయి, ఆ 2 స్టేట్స్ కూడా ఏసీ. కాబట్టి మనం అది ఏసీ కాబట్టి హారిజాంటల్ కానీ నోట్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏ, ఇంకోటి వచ్చి సి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి సీక్ ఉంది కాబట్టి ఏ నుంచి సీక్ నోట్ చేయాలి. ఇన్పుట్ 0కి ఇక్కడ కరస్పాండింగ్ అవుట్పుట్ నోట్ చేసినట్లయితే 0 వస్తుంది. నెక్స్ట్ ఏ స్టేట్కి ఇన్పుట్ 1కి సేమ్ అదే స్టేట్కి ఉంది కాబట్టి ఏ నుంచి ఏకి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇన్పుట్ 1కి ఇక్కడ అవుట్పుట్ డేటా నోట్ చేసినట్లయితే 1 వస్తుంది. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ 0కి ఏకి ఉంది కాబట్టి సి నుంచి మనం ఏకి నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఇన్పుట్ 0కి అవుట్పుట్ డేటా అనేది 1 వస్తుంది. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ 1కి అగైన్ మనకి ఏ స్టేటే ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 0కి నోట్ చేస్తాం కాబట్టి 1కి కూడా అదే లైన్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0గా నోట్ చేసుకుంటాం. కాబట్టి సి స్టేట్కి ఇన్పుట్ 0కి ఇన్పుట్ 1కి ఒకే లైన్తో ఇలా డ్రా చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0కి అయితే 1 వస్తుంది, 1కి అయితే 0 వస్తుంది, ఇలా నోట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మూరే మెషిన్ టు మీరే మెషిన్ కన్వర్షన్ అనేది చేయాలి. ఒకవేళ స్టేట్ అసైన్మెంట్స్ నోట్ చేయాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ ఈక్వల్ టు 2. ఒకవేళ మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ నోట్ చేసినట్లయితే ఎన్ మైనస్ 1 వస్తుంది, అంటే ఇక్కడ మనకి 2 - 1 1. సో దీని కరస్పాండింగ్ బైనరీ డేటా అంటే మనకి 1 వస్తుంది. కానీ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ 2 ఉన్నాయి కదా ఏసీ, కాబట్టి ఏ నెక్స్ట్ సి. ఇక్కడ చూడండి 1 డిజిటే ఉంది కాబట్టి ఇక్కడ ఇనిషియల్ స్టేట్ వచ్చి మనం 0గా తీసుకుంటాం, నెక్స్ట్ స్టేట్ అనేది 1గా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ 1 1 అనేది మ్యాచ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏ ప్లేస్లో 0, సి ప్లేస్లో 1 నోట్ చేసినట్టయితే ఇది స్టేట్ అసైన్మెంట్ డయాగ్రామ్గా మనం నోట్ చేసుకోవచ్చు.